హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ అండి అటుకులతోటి మిక్చరు. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి. ఇవి మేమైతే ఇలా చేస్తాము, చూడండి ఎలా చేస్తూ ఉన్నానో. మీరు కూడా ఇలాగే చేస్తారో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అటుకులను డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఆయిల్ వేయకుండా. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పల్లీలు, పుట్నాలు, కారం, ఉప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు అన్నమాట. ఇవే కావాల్సినవి. ఇంకా ఉల్లిపాయలు అయితే పచ్చిమిర్చి అలా సన్నగా తురుముకోవాలన్నమాట. ఉల్లిపాయలు మిడిల్లో కట్ చేయదు, సన్నగా అలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మిడిల్లో కట్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక కేజీ అటుకులు చేస్తూ ఉన్నానండి. ఒక కేజీకి 1.5 కప్పు పల్లీలు వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పల్లీలు ఎక్కువ తింటారు అటుకులవి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఆవాలు వేసుకోవాలి 1 2 స్పూన్స్. తర్వాత జీలకర్ర కూడా 1 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటేనే దాంట్లోనే ఇంకా అవి జీలకర్ర వేసాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఇంకా తర్వాత ఇంకా సాల్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేయాలన్నమాట కాసేపు. ఆ సాల్ట్ అనేది ఆ ఉల్లిపాయలకి, పచ్చిమిర్చికి మంచిగా పట్టుకుంటుంది, పల్లీలు కూడా మంచిగా వేగుతాయి అన్నమాట సాల్ట్ వేసిన తర్వాత. ఇంకా సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట దాంట్లోనే. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే దాంట్లో క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటుంది, అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు కరివేపాకు వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలన్నమాట, అదంతా క్రిస్పీ అవ్వాలి. కరివేపాకు అన్నీ ఉప్పు కారం అన్నీ మంచి పట్టేసుకుంటుంది దాంట్లోనే. ఇంకా తర్వాత ఇప్పుడు అటుకులు వేసేసుకోవాలన్నమాట. అటుకులు తర్వాత కొన్ని, మనము 1 కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా, ఆ పుట్నాలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలన్నమాట వాటిని మంచిగా కలిపి. సిమ్లో పెట్టాలి ఫ్లేమ్ని. కలిపేసి ఇప్పుడు కారము, వెల్లుల్లిపాయల్ని మిక్సీ చేసుకోవాలన్నమాట. అది పేస్ట్ వెల్లుల్లిపాయ కారం చేసేసుకొని ఈ అటుకుల దాంట్లో కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చేయితోటి మంచి కలపాలన్నమాట ఉల్లిపాయ, అదే ఉల్లిపాయ కారము బాగుంటుంది, అది స్మెల్ మంచిగా ఉంటుంది అటుకులకి. ఇలా చేయితోటే మంచి కలిపితే అన్నీ కలిసిపోతుంది. కలిసిపోయి దాన్ని స్టవ్ ఆఫ్ చేసి అలా కలపాలి మంచిగా. వెల్లుల్లిపాయ కారం వేస్తాం కదా, మంచి స్మెల్, మంచి టేస్ట్ ఉంటుంది అటుకులు. ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి, బాగుందా నా రెసిపీ? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కమెంట్స్ చేయండి.